ఆఖరి మాటకు ముందుగా ఆరో మాటను యేసుక్రీస్తు ప్రభు వారు పలికారు, సమాప్తమైనది. గ్రీక్ భాషలో దీన్ని టెట్లాస్ట్రాయ్ అన్నారు. గ్రీక్లో ఈ మాటని టెట్లాస్ట్రాయ్ అంటే సమాప్తమైనది. గ్రీక్ భాషలో ఎవరైనా సరే ఫినిష్డ్, సమాప్తమైంది అని చెప్పడానికి టెట్లాస్ట్రాయ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేసన్, ఒక కూలీ, ఒక తాపి మేస్త్రి ఒక ఇంటిని ముగించటం పూర్తయినప్పుడు వెంటనే వచ్చి టెట్లాస్ట్రాయ్ అంటాడు, నువ్వు నాకు అప్పగించిన పని ఏమైపోయింది, ముగించబడింది, ఇంకా నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. ఒక ఆర్టిస్ట్ తన యొక్క పెయింటింగ్ అంతా ముగించిన తర్వాత టెట్లాస్ట్రాయ్ అంటాడు, అంటే ముగించబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా టెట్లాస్ట్రాయ్, సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నాడు. ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనది. ఈ మాటను నాలుగు రకాలుగా వర్ణించొచ్చండి. థియోలోజియన్స్ నాలుగు విషయాలు ఈ యొక్క మాట గురించి చెప్తా ఉన్నారు. ఒకటి, అకంప్లిష్ అనే మాటను ఉపయోగించారు, అంటే నెరవేర్చబడను. తండ్రి తన మీద పెట్టిన బాధ్యత నెరవేర్చబడింది. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీద పెట్టిన పని నెరవేర్చబడింది. రెండోదిగా, పర్ఫామ్ అంటే దీని అర్థం కూడా నెరవేర్చబడను అంటే తీర్చుట అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది సమాప్తమైనది అనే మాటకు. ధర్మశాస్త్ర విధి విధానాలు తీర్చబడ్డాయి. మానవుని మీద ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు తీర్చబడ్డ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆ కార్యం చేశాడు. మూడోదిగా, టు పే, చెల్లించుట అనేటువంటి ఆ యొక్క అర్థం కూడా ఈ మాటకు వస్తూ ఉంది. విమోచన క్రయధనము చెల్లించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి యొక్క పాపానుకున్న క్రయధనాన్ని చెల్లించాడు. పూర్వదినాల్లో బానిసల్ని విమోచించాలి అంటే వెండినో బంగారాన్నిచ్చి వాళ్ళని విడిపిస్తుండేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ను, సాతాను యొక్క బానిసత్వంలో ఉంటుంది మనల్ను, పాప బంధకాలు ఉంటుంది మనల్ను, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు, విమోచించాడు. మన వెండి బంగారం ఉంటే క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును పరిశుద్ధమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. ఆయన విమోచన కార్యం ఏమైంది, ఇప్పుడు సమాప్తమైంది. ఆయన యొక్క టాస్క్ ఫినిష్ అయిపోయింది. ఇంకా నాలుగోదిగా, టు మేక్ ఎన్ ఎండ్ అంటే చాలించుట అనేటువంటి ఆ మాటలు వస్తూ ఉన్నాయి. గల్తులు రాసిన పత్రికలో లోక పాపం ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మీద ఏం చేశారు, కొట్టివేసి ఆయన పాపం, మనిషి మీద ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేసేటువంటి కార్యము సమాప్తమైనది. నాలుగు మాటలు నిజమేనండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో, ఆయన మరణం చాలా ప్రత్యేకమైనది. ఆయన పొందినటువంటి బాధ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పొందలేదు అని అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు. రోమన్ కొరడాలంటే మనం ఆ పల్లెటూరులో గేదెలకు ఉపయోగించేటువంటి కొరడాలు లాంటివి కాదు. ఒక్కొక్క రోమన్ కొరడ ఎలా ఉంటుందో వివరిస్తాను చూడండి. ఆ కొరడాకి నాలుగు శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి మళ్ళీ నాలుగు గ్యాలప్ ముళ్ళు లాంటివి చివరలు ఉంటాయి. ఒక్క దెబ్బ ఒక వ్యక్తి యొక్క శరీరం మీద పడినప్పుడు 16 చోట్ల ఆ యొక్క శరీరం చీలిపోద్ది. ఆ ఎముకలతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క జంతువుల ఎముకలతో సూదిగా చెక్తారండి. దాన్ని ఎప్పుడైతే కొడతా ఉన్నప్పుడు ఆ ఎముకలు ఏమవుతాయంటే శరీరంలో గుచ్చుకుపోయి మళ్ళీ ఇలా తీస్తున్నప్పుడు ఆ ఎముకలతో పాటు సూదుగా ఉన్నటువంటి ఆ యొక్క ఐరన్ శీలలతో ఉన్నటువంటి ఆ శరీరాన్ని తొలుచుకుంటూ వచ్చేస్తాయి. ఒక నాగటి చాలవలే ఒక రైతు నాగలిని తీసుకుని భూమిని దున్నుతాడు కదా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వీపును దున్నేశారు. మీరు ఊహించండి, ఒక్కొక్క దెబ్బకి 16 చోట్ల శరీరం చిట్లిపోతూ ఉంది, గాయపరచబడుతుందంటే ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ఆయన. అంటే 39 దెబ్బలు నిజంగా, 20 దెబ్బలు కేవలం వీపు మీద కొట్టాలి, మిగతా 19 దెబ్బలు ఎక్కడైనా కొట్టచ్చు. చాలామంది అట ఆ కొరడా దెబ్బలకే చచ్చిపోతారట. కొరడా దెబ్బలు తిన్న తర్వాత రక్తస్రావం అయిపోద్ది, బాడీలో రక్తం బయటకు వచ్చేస్తా, ఆ పెయిన్ తట్టుకోలేక చాలామంది ఆ యొక్క కొరడా దెబ్బలకే చచ్చిపోతారు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అక్కడితో ఆయన చనిపోలేదు. కానీ కలువరిగిరి మీద ఆ భారభరితమైనటువంటి సిలువను, నిజంగా ఆ కొయ్య సిలువను ఆయన మోస్తూ ఉన్నాడు, ఎత్తుకు నడుస్తూ ఉన్నాడు. ఆ యొక్క గొలగతా పర్వతం మీద నడుస్తూ ఉన్నప్పుడు కొడతా ఉన్నారండి, కొరడాలతో కొడతా ఉన్నారు ఆ రాణువారు. కనీసం కనికరం లేదు, కనీసం జాలి లేదు. పైపెచ్చు ఆయన నిందిస్తూ, సైకలాజికల్గా మానసికంగా ఆయన్ని బాధిస్తూ, శారీరకంగా బాధిస్తూ, అనేకమైన పరుష్యమైన మాటల ద్వారా బాధిస్తూ ఉన్నారు.
నిజంగా ఆయన రొట్టెలు, ఆయన రొట్టెన పంచులు, ఆయన పంచిన రొట్టెలు ఏమైపోయినాయి? రాళ్ళుగా మార్చబడ్డాయి. నిజంగా ఆయన గాడిద మీద యెరూషలేముకి వస్తున్నప్పుడు హోసన్నా జయం, హోసన్నా జయం అని అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించినటువంటి వారే ఇప్పుడు అంటున్నారు, క్రూసిఫై హిమ్, ఆయన సిలువ వేడి, ఆయన సిలువ వేడి అంటున్నారు. ప్రజల యొక్క మనస్తత్వం చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పొందిన దెబ్బలు కానివ్వండి, ఆయన పొందినటువంటి ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో. మీరు అనుకుంటారు చాలామంది ఎక్కడ కొట్టారని, ఈ ప్రాంతంలో కొట్టారని మేకులు. చాలా భయంకరమైనటువంటి మేకులు ఆయన యొక్క చీల ఆయన యొక్క చేతుల్లో కొడతా ఉన్నప్పుడు దాని నుంచి రక్తం స్రవిస్తూ ఉంది. అప్పటికే వీపంతా కూడా ఛిద్రం అయిపోయి ఉంది. అలాంటి టైంలో కాళ్ళను, రెండు కాళ్ళు అదింపటి ఒక భయంకరాన్ని మేపుకును ఆయన కాళ్ళలో దింపుతా ఉన్నప్పుడు నిజంగా శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతూ ఉంది. ఆ సిలువ మీద ఆయన అలా వేలాడదీయబడ్డాడు. సో అదిమిపట్టి వేలాడదీశారు, చేతులు అలా అదిమిపట్టి వేలాడదీశారు, కాళ్ళు కూడా బాగా లాగి ఒకదాని మీద ఒకటి పెట్టి సో సిలువతో సిలువకు దిగ్గొట్టినప్పుడు నిజంగా శ్వాస పీల్చుకోవడం కూడా చాలా కష్టం అవుతూ ఉంది. ఒక్కసారి ఇలా శ్వాస పీల్చుకోవాలంటే ఆయన శరీరం అంతలా లాగాల్సి వస్తుంది. ఆ యొక్క ఊపిరితిత్తుల్లో ఆ గాలి రావడం కొరకు ఎంత శ్రమ పొందుతున్నాడు. ఆయన యొక్క వేదన ఏ ఒక్కరు కూడా భరించలేనిది. ఎందుకు తెలుసా? కేవలం నిన్ను నన్ను ప్రేమించి ఒకవేళ ఆయన గనక తన ప్రాణాన్ని గనక నిజంగా ఆయనే వేడుకుంటే గనక తండ్రి తనకి సహాయం చేయగలడు. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ప్రభు శపించగలడు. కానీ ఆయన నోరు మెదపలేదు, దీవిస్తానే ఉన్నాడు. ఒకవేళ నేను ఎక్కడన్నా సరే నేను గనక నా యొక్క శరీరాన్ని వెనక తీసుకుంటే గనక సో మానవ యొక్క జాతికి రక్షణ ఉండదని ఆలోచన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంత బాధ అనుభవించి చివరి ఘట్టంలోకి వచ్చేస్తున్నాడు. సమాప్తమైనది. ఏం సమాప్తం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి యేసు ప్రభు? ఏ సమాప్తం చేయడానికి వచ్చాడు? పాపుల కోసం ఆయన చేసిన త్యాగము సమాప్తం అవుతా ఉంది. పాపులను రక్షించే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నిజంగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నిజంగా ప్రేమను వెలుగులోకి తీసుకురావడానికి యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. సత్యమును వెల్లడి చేయడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయనంతా కూడా ఇప్పుడుతో సమాప్తమయ్యి మనుష్యునికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేసేటువంటి సందర్భం ఆసన్నమవుతా ఉంది. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఆయన శ్రమలకు కూడా సమాప్తం, ఆయన శ్రమలు కూడా ముగించబడతా ఉన్నాయి. నిజంగా గతించిన రాత్రి నుంచి నిజంగా 2 గంటల నుంచి ఆయన బాధిస్తూ ఉన్నారు. అనేక న్యాయస్థానాలు తిప్పారండి. అనేక మంది వ్యక్తుల దగ్గర ఆయన నిద్ర లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, గెస్సెమనే అనే తోటలోనే ఆయనకి ఎంత వేదన చెందాడంటే రక్తానికి బదులుగా, స్వేదానికి బదులుగా రక్తం బయటకు వచ్చిందట. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, వేదన పొందుతున్నప్పుడు ఆయన శరీరంలోంచి రావాల్సింది, స్వేద గ్రంథుల్లోంచి రావాల్సింది ఆ స్వేదమైతే, చెమటైతే, కానీ ఆ స్వెట్ గ్లాండ్స్ లోంచి వచ్చింది ఏంటో తెలుసా? రక్తం. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో వైద్యశాస్త్రం చెప్తుంది హెమతోహైడ్రోసిస్ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నారు. హెమతోహైడ్రోసిస్ అంటే మనిషి యొక్క శరీరంలోంచి చెమటకు బదులుగా రక్తం వస్తే కనుక దాన్ని హెమతోహైడ్రోసిస్ అన్నారు. చాలామంది నమ్మలేదు, శరీరంలోంచి రక్తం రావటం ఏంటి, శ్వేద రంధ్రాల్లోంచి రక్తం రావటం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రపంచంలో కొన్ని విషయాలను పరిశీలనలో తీసుకున్నారు. ఒక దేశంలో అంటే జర్మనీ అనేటువంటి దేశంలో చాలా కాలం క్రితం జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. ఒక ఇల్లు కాలిపోతా ఉంది, లోపల ఒక చిన్న కుమారుడు ఉండిపోయాడు. తల్లి ఏమో బయటకు వెళ్ళిందండి. ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇల్లంతా కూడా కాలిపోతా ఉంది. లోపల నుంచి తన కుమారుడు అరుస్తున్నాడు, రక్షించండి రక్షించండి అని అరుస్తుంటే తల్లి వెళ్దాం అనుకుంటుంది లోపలికి, కానీ మిగతా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కాలిపోతా ఉంది. ఈమె కూడా వెళ్తే ఈమె కూడా చచ్చిపోద్ది. అందుని బట్టి ఆ వీధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెను 2 చేతులు పట్టుకుని ఆపేశారండి. చనిపోతే చనిపో నీ కుమారుడు, కానీ నువ్వు బ్రతకాలని ఉద్దేశంతో ఆ తల్లి వేదన చెందుతా ఉందండి. ఆ కుమారుడు వేదన పొందుతుంటే ఆ మాటలు వినలేక, ఆకి ఏడుపులు వినలేక తల్లి శరీరంలోంచి ఆ వేదన ఎక్కువైపోయి ఆమెకి శ్వేద రంధ్రాల్లోంచి రక్తం బయటకు వచ్చేసిందట. అంటే ఒక వ్యక్తి అంత యాగుని, అంత వేదన పొందుతున్నప్పుడు అతని శరీరంలోంచి, ఆమె శరీరంలోంచి రక్తానికి బదులు, సారీ, చెమటకు బదులుగా ఏమొస్తుంది? రక్తం బయటకు. అంటే యేసు ప్రభు వారు ఎంత వేదన చెందాడు మీరు ఆలోచించండి. మన రక్షణ కొరకు నువ్వు నేను ఆ రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉండాలి, నరకానికి వెళ్ళకూడదని ప్రభు అంత వేదన చెందాడు. ఆయన పొందిన వేదన చాలా గొప్పది. సిలువలో ఆయన పలుకుతున్నాడు, సమాప్తమైంది. విమోచన కార్యం సమాప్తమైంది. విమోచన కార్యం ఏమైంది? సమ మనుషుల్ని విమోచించడానికి లోకానికి వచ్చాడు కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కాదు. చాలామంది పరిత్రాణాయ సాధున, వినాశనాయ దుష్కృతం, ధర్మ సంస్థాపనార్థయ సంభవం యుగే యుగే.
అవతారాలారా మీరు ఎందుకు వచ్చారంటే దుష్టులందరినీ చంపడానికి, మంచోళ్ళని ఉద్ధరించడానికి. కానీ యేసు ప్రభు వారు దుష్టులు ఉంటాడు దుష్టత్వాన్ని చంపడానికి లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నమ్మేపడదా. పాపులో ఉన్నటువంటి పాపాన్ని చంపడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన విమోచించడానికి వచ్చాడు. మనం ఏదో బందీకాణాల్లో ఉన్నాం, మనం ఏదో బంధకాల్లో ఉన్నాం, మనం వ్యసనాల్లో ఉన్నాం. ఈ వ్యసనాల నుంచి విడిపించడానికి, సాతానిక శక్తుల నుంచి విడిపించడానికి, నరకాగ్ని కోరల నుంచి మనం విమోచించడానికి ఆయన లోకానికి వచ్చి ఆ కార్యాన్ని సమాప్తం చేస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పమంటారా, బలులు సమాప్తం చేశాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో రక్షణ కరయాలంటే, పాపక్షమాపణ రావాలంటే బలులు చేస్తుండే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఈ బలులు అర్పిస్తుండేటువంటి వారు మన పూర్వీకులు. మన యొక్క భారతదేశంలో కూడా చాలామంది అజా మీద యజ్ఞం చేసేటువంటి వారు. అజా మీద యజ్ఞం, అజా మీద యజ్ఞం అంటే తెలుసా, ఒక గొర్రెను తీసుకునేటువంటి వారు, ఒక మేకను తీసుకునేటువంటి వారు. అది తొలుచూలుదై ఉండాలి, శ్రేష్టమైనది అయి ఉండాలి, అది మగ గొర్రె పిల్ల అయి ఉండాలా. అటువంటి మేకను కానీ గొర్రెను తీసుకుని దానికి పట్టు వస్త్రాలు ధరించాలి. దానికి ఏం ధరించాలి? పట్టు వస్త్రాలు ధరించాలి. ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి కోడాలు తీసుకుని కొట్టాలండి ఆ యొక్క మేకను కానీ గొర్రెను కానీ. అజా మీద యజ్ఞం ఎలా జరుగుతో చెప్తున్నాను. పట్టు వస్త్రాలు ధరించాలి, దాన్ని ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ దాన్ని కోడాలతో విపరీతంగా కొట్టాలా. కొట్టిన తర్వాత దాని చుట్టూరు కూడా, దాని చుట్టూరు కూడా ముళ్ళ కిరీటాన్నితో దాని యొక్క తలను అల్లేయాలా. ఆ ముళ్ళు దానికి గుచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఒక టేబుల్ మీద దాన్ని పెట్టాలి, ఒక చెక్క టేబుల్ మీద దాన్ని పెట్టి ఇప్పుడు బళ్ళుంతో దాన్ని పొడుస్తూ ఉండాలా. బళ్ళుంతో పొడుస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, సో ఎముకలు విర్రగొట్టకుండా దాన్ని బాధించాలా. ఎముకలు విర్రగొట్టకుండా బాధించాలి. మీరు జాగ్రత్తగా ఈ యొక్క పురాణాలు కానీ వేదాలు కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే అదా అజా మీద యజ్ఞంలో జరిగినటువంటి కార్యము యేసుక్రీస్తు ప్రభు వారికి ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. సో మన పూర్వీకులు ఆ మేకను ఏ విధంగా బాధ పెట్టి చంపేసేవారో, సో ఆ మేకను చంపి ఆ మాంసాన్ని వారు తినాలే. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ యజ్ఞ పురుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులు పాపం కొరకు బలు అర్పించారు పాత నిబంధన కాలే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బలులకి ముగింపును పలికాడు యేసు ప్రభు యొక్క మరణము ద్వారా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సో మరణాన్ని పొందుతూ ఉన్నప్పుడు జరిగిన అద్భుతాలండి. సిలువలో చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి. ఒకటి ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు పెద్ద భూకంపం వచ్చిందండి. ట్రెమర్స్ వచ్చినాయి. ఎర్త్క్వేక్ వేరు, ట్రెమర్స్ వేరు. అంటే భూ ప్రకంపనలు వచ్చినాయి. సూర్యుడు కనుమరుగైపోయాడు. సో ఆయన 1 గంట నుంచి 3 గంటల వరకు ఆయన చీకట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంటకి చీకటి ఏంటండి? మీరు అనుకుంటారేమో అది అమావాస్య ఏమో, కాదు, అది నీసా మాసం అంటే పౌర్ణమి రోజునే. అసలు ఆ సూర్య అస్తం అవటానికి సూర్యుడు అది ఆ సోలార్ ఎక్లిప్స్ కూడా కాదు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇలాంటివి కూడా కాదు ఆ డేట్స్. అయినప్పటికీ మిట్ట మధ్యాహ్నం 1 గంట వేళ మొత్తం ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చిమ్మ చీకటి అయిపోయిందట. జంతువులు పక్షులు చీకటి అయిపోయిందని చెప్పి అవన్నీ కూడా వాటి గుడారాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అటువంటి టైంలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క సూర్యుడు ఏమైపోయాడు? కనుమరుగైపోయాడు. ఆ నీతి సూర్యుని ముందు మన వెలుగు ఏపాటిది? ప్రపంచానికి వెలుగును పంచుతున్నాడు ఆయన, ప్రపంచానికి గొప్ప జ్యోతిని పంచుతుంటే నా వెలుగు ఏ పాటిదని చెప్పి సూర్యుడు కనుమరుగైపోయాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఆకాశంలో తార పుట్టితే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క వెలుగు కనుమరుగైపోయింది. నిజంగా ప్రపంచంలో ఆయన యొక్క మరణంలో జరిగినటువంటి అద్భుతాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్తాను, ఆయన మరణిస్తున్న టైంలో దేవాలయంలో గొప్ప తెర అండి, పెద్ద తెర, సుమారుగా 66 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు, 4 అంగుళాల మందు ఉన్నటువంటి ఆ పొడవాటి తెర మీరు చూస్తున్నారు. అలాంటి ఇదైతే వెళ్ళి ఇలా ఇద్దరు ముగ్గురు చింపితే చిరిగిపోద్ది, కానీ యెరూషలేం దేవాలయంలో శృంగారం అనే దేవాలయం ఉన్నటువంటి ఆ తెర చెరగడం అంటే చిన్న విషయం కాదు. ఆ తెరని 300 మంది యాజకులు నాలాంటి వారు ఎప్పుడు కూడా దాన్ని సంరక్షిస్తుంటారు. సో ఆ 300 మంది ఎప్పుడు కూడా టేక్ కేర్ చేస్తారు ఆ యొక్క తెరను. ఆ తెరను కనుక లాగాలి అంటే ఏనుగులు తీసుకురావాలి, ఆ తెరగను లాగాలంటే గుర్రాలు తీసుకొచ్చి లాగించాలా. ఆ యొక్క తెర ఎలా, దేని 3 రంగుల్లో ఉంటుంది, ఒకటి ఎరుపు, ఇంకొకటి నీలము, ఇంకొకటి ధూమవర్ణము. ఈ 3 రంగుల్లో కూడా ఆ తెర ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణిస్తున్న వేళ ఏ ఒక్కరి యొక్క మనిషి సహాయం లేకుండా పైనుంచి ఆ తెర చిరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దాని అర్థం ఏంటి? తెరగ చిరిగిపోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. అయితే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంటుంది.
ఇప్పుడు ఆ తెర లోపలికి ఎవరన్నా వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఎప్పుడు పెడితే అప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఏ అపవిత్రతో అయినా సరే వెళితే కనుక అక్కడే రక్తం కక్కుని చచ్చిపోతాడు ప్రధాన యాజకుడు. అంత పరిశుద్ధమైన స్థలం. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు అపర పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నిజంగా ఆ తెర చిరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా ఇంకా నేరుగా అందరూ కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనుమతించండి. దెర్ ఈజ్ నో హిండ్రెన్స్. ఇంకే విధమైనటువంటి అడ్డుతెరలు లేవు. నేరుగా ప్రభు యొక్క సముఖాన్ని మనం వెళ్ళిపోవచ్చు. నేరుగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. మనకి దేవునికి ఇంకా మధ్యవర్తులు లేరు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మరణం ద్వారా ఈ లోకానికి అందింపు చేశాడు. నేను ముగింపులోకి వస్తున్నాన్న ప్రియ దేవుచనాగమ, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాప్తమైందని చెప్పడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే మన మీద ఉన్న పాప భారము, మన మీద ఉన్నటువంటి ఆ శాప భారం దించేటువంటి ఆ యొక్క ప్రక్రియ సమాప్తమైంది. ఆయన అవతారం యొక్క ప్రయోజనం సమాప్తమైంది. ఆయన అవతారం ఈ లోకానికి వచ్చాడు కదా, అవతారం యొక్క ప్రయోజనం సమాప్తమైంది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యం అంతా కూడా సమాప్తమైంది. 33.5 సంవత్సరాలు ఎన్ని కార్యాలు చేసినా సరే ఈ అంతిమ కార్యం నెరవేర్చబడటం కొరకే ఇవన్నీ ఆయన చేశాడు. మనుషులందరి పాప క్షమాపణ ఇవ్వాలనికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు సత్యాన్ని మీకు చెప్తున్నాను. సో దేవుని లేఖనాలు చెప్తా ఉంది పాపము పోవాలంటే రక్తం చిందించబడాలి. సామవేదం తాండ్య మహాబ్రాహ్మణంలో సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్య దాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే ఉచి చిందించాలి. ఏ పరమాత్ముడైతే సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడో, ఏ పరమాత్ముడైతే మనిషికి రూపాన్నిచ్చాడో, ఏ పరమాత్ముడైతే ఈ సృష్టిని కలుగు చేశాడో, మనుషులకు పాపం పోవాలి అంటే మనిషికి శాంతి రావాలంటే ఆ పరమాత్ముడే పరమను విడిచి లోకానికి వచ్చి రక్త మాంసాలు ధరించి మనందరి కొరకు తన మూల్యమైన రక్తాన్ని కార్చి వధించబడి ఆ రక్తములో మాత్రమే మనిషికి పాపక్షమాపణ. ఈ లోక చరిత్రలో పవిత్రమైన రక్తాన్ని కార్చింది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. గట్టిగా చప్పులు కొడుతూ యేసునామమును మహిమపరుద్దాం. ఆయన సమాప్తం చేశాడు. ఇరు నీ దుఃఖ దినాలు కూడా ఆయన సమాప్తం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక యూ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఇన్ ద సెంటర్. యూ హ్యావ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద సెంటర్ టుడే. ఈరోజు నీ దినాలను సమాప్తం చేస్తాడు. అంటే నీ యొక్క దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేస్తాడు. నీ రుణభారాన్ని దేవుడు సమాప్తం చేస్తాడు. నీ మీద ఉన్నటువంటి ప్రతి కష్టమును సమాప్తం చేసి ఉన్నతమైన కృపలోకి దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ వేదంతో ఈ ప్రాంతానికి వచ్చావా, ఇబ్బందితో ఈ ప్రాంతానికి వచ్చావా, లేకపోతే ప్రయాసపడి భారం మోస్తూ ఈ ప్రాంతానికి వచ్చావా, దేవుడు నీ ప్రయాసను దించివేగినటువంటి వాడు. గొప్ప కార్యం చేస్తాడు. మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా అంతం వరకు నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడు. తుదమట్టుకు ఆసక్తిని కనుపరచాలి. తుదమట్టుకు నిరీక్షణతో కూడిన ఉత్సాహాన్ని కనుపరచాలి. అంతం వరకు మనం సహించాలి. అంతం వరకు మన రక్షణను మనము భయముతోను వణుకుతోను ఏం చేయాలా? కాపాడుకుని నిజంగా అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు చెప్తున్నాడు, నా పరుగు కడముట్టిచుందని, నా విశ్వాసము కాపాడుకుంటుని, జీవ కిరీటం నా కొరకు, ఐ హావ్ ఫాట్ ది గుడ్ ఫైట్, ఐ ఫినిష్ మై రేస్, నా పరుగును కడముట్టించుతని అని ప్రభువులో ఒక మంచి తీర్మానం తీసుకుంటే కనుక మనం దేవునికి ఇష్టలుగా, మన దేవునికి ఎంతగానో ప్రయోజనకరమైన వారిగా మనం మారగలుగుతాం. దేవుడు ఈ యొక్క ఆరో మాట ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక.